చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు చూసారా, అందరు రెడీ ఉన్నారా? ఉన్నారా? గట్టిగా బాగా బిగించండి, ఉళ్ళంతా బిగించండి, ఆ గట్టిగానండి, సైకిల్ పోవాలి అన్నాడు. ఓ సారీ సారీ సార్, అంటమే సరిగ్గా రాదు. సైకిల్ పోవాలి, సైకోపాలం రావాలి, ఏంది ఏదో కుదిరింది కదా అని వేశారు. అదేమో పాడి 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 అన్ని తప్పులే మాట్లాడాడు చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు. మనసులో కాన్ఫిడెన్స్ లేదు శర్మాజీ, కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తప్పులు రావు. పదాలు పలకటం మనం అనుకుంటున్నాం లోకేష్కే రాదని చంద్రబాబు కూడా కంగారు పడుతున్నాడు. సైకిల్ పోవాలి అని సారీ 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 అని మళ్ళా సైకో పాలన పోవాలంటాడు. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, నమ్మకద్దయ్యా వాళ్ళ బొంద, వాళ్ళ వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు, గ్రౌండ్ లో మేమంత స్ట్రాంగ్ గా ఉన్నాము. మేము ఒక్కటేని మీకు అందరికి చెప్తున్నా, మేమందరం కలవాలి అని ఎందుకు అనుకుంటున్నారంటావు శర్మాజీ? ఏమండి ఎందుకు అనుకుంటున్నారు? సింగిల్ సింగిల్ వెళ్తే మేము గెలవలేం కాబట్టి అందరం కలవాలి అంటే శత్రువు, రాజకీయ శత్రువు చాలా బలమైన వాడని వాళ్లే ముందు ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకునే కదా వాళ్ళు కలిసేది. అన్నిటికన్నా బ్యాడ్ ఏంటంటే ఇదే ఈ యువ గరళమే, ఆ యువ గళం, యువ గరళం తెలుగుదేశానికి మంగళం. తన పాదయాత్ర అయ్యేటప్పటికి బుస్సు, మొత్తం కామెడీ షో, రోజు మీకు మాకు పని, రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్పటం, ఆయనకి పాదం పెట్టిన చోటల్లా ఏదేదో జరగటం, ఇవన్నీ మీరు చూస్తారు. చివరికి వారికి భస్మాసుర హస్తం కాబోతున్నది యువ గరళం, దీనిలో అనుమానం లేదు. యువగరళం దాగుతాడు చంద్రబాబు కూడా, యువగరళం దాగే పరిస్థితి వచ్చింది, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ చెబుతున్నాను, మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా కలుసుకుందాం.